హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్లో ఎంపిన్ అండ్ టీపిన్ మర్చిపోయింటే దాన్ని మనం ఎలా రీసెట్ చేసుకోవాలి అంటే దాన్ని ఎలా మనం ఫర్గాట్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్సింగ్ బ్లాక్ ప్రిన్స్ చేసి పైన ఆలో వస్తుంది ఆలో మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఉంటుంది తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లెట్ చేయకుండా టాపిక్లోకి ఇంతవరకు మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయకుంటే కన్నా మీ దగ్గర లేకుంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది అయితే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడొచ్చు అనమాట ఆ వీడియో చూసినట్లయితే ఏపీజీబీ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ మనం ఎలా చేసుకోవాలి ఎంపిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి టీపీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ అప్లికేషన్ ఉండి ఎంపిన్ అండ్ టీపిన్ మర్చిపోయి ఉంటే దాన్ని మనం రీసెట్ చేసుకోవడం ఎలా అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదా ఇక్కడ సింపుల్గా ఫర్గాట్ ఎంపిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద మనం క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్స్ మనం ఎప్పుడు సెట్ చేసుకుంటామంటే మనం మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ ఒక త్రీ క్వశ్చన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ ఇస్తాం అనమాట కానీ అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అవి మీరు మర్చిపోయి ఉంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు రీసెర్చ్ చేయడం కుదరదు మీరు బ్యాంక్కి వెళ్ళి అక్కడ అప్రోచ్ అవ్వాలి బ్యాంక్లో కలిసినట్లయితే అక్కడ వాళ్ళు మనకు రీసెర్చ్ చేసి ఎంపీని అనేది ఇస్తారనమాట ఇప్పుడు మీకు ఆల్రెడీ గుర్తుంటే మాత్రం ఇక్కడ మనం క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను ఆన్సర్ అయితే ఇస్తున్నా ఇలా మీరు అన్ని క్వశ్చన్స్కు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందనమాట ఎంపిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ సీక్వెన్స్లో అయితే నెంబర్స్ అనేది ఉండకూడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఉండకూడదు తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కూడా నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ అట్లా కూడా ఉండకూడదు అట్స్ అనేది రిపీట్ కూడా కాకూడదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ కాకుండా మీరు ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట అలా క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు సింపుల్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం టీపిన్ అనేది ఎలా రీసెట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం ఇప్పుడు సింపుల్గా మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం ఇలా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి చేంజ్ ఎంపిన్ చేంజ్ టీపిన్ ఫర్గాట్ సిక్స్ డిజిట్ టీపిన్ అని చెప్పేసి మనకు టీపిన్ మర్చిపోయి ఉంటాం కాబట్టి ఇప్పుడు ఫర్గాట్ సిక్స్ డిజిట్ టీపిన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ మనకు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చాము అదే క్వశ్చన్స్ సేమ్ ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలన్నమాట ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇది కూడా మనం సేమ్ టీపిన్ అనేది రీసెట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు వస్తుందన్నమాట అనే ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మనం టీపిన్ రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అంటే న్యూ టీపిన్ కన్ఫర్మ్ టీపిన్ సేమ్ టీపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇలాగ మీరు కూడా సింపుల్గా మీ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్కు ఎంపిన్ టీపిన్ ఇక మర్చిపోయి ఉంటే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలా అనేది అయితే క్లియర్గా అనుకుంటా ఒకవేళ మీకు ఈ యొక్క క్వశ్చన్స్ కింద మర్చిపోయి ఉంటే కన్నా మీరు అంటే మ్యాచ్ అవ్వకుంటే మీరు ట్రై చేస్తారు మ్యాచ్ అవ్వకుంటే కన్నా మీరు బ్యాంక్కి వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ యొక్క టీపిన్ ఎంపిన్ మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా రీసెర్చ్ చేయాలనేదైతే క్లియర్గా అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్